Hi guys, welcome to TPR Education Channel. ఈ రోజు మనం తెలంగాణ చరిత్ర సంస్కృతి లోని కొన్ని బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, తొలి యోగ శాస్త్ర రచన చేసిన తెలంగాణ కవి పరశురామ పంతులు లింగమూర్తి. ఫస్ట్ తొలి యోగ శాస్త్ర రచన శివయోగాసారం. శివ యోగ సారం. సెకండ్ క్వశ్చన్, మున్సబుదార్ పదవిని వదిలివేసి సంఘ సంస్కర్తగా మారినది ఎవరు? ఆన్సర్ ఈస్ రావిచెట్టు రంగారావు. థర్డ్ క్వశ్చన్, మొహరం ఫోక్ సాంగ్స్ ఇన్ తెలుగు 1964 రాసింది ఎవరు? ఆన్సర్ ఈస్ బిరుదురాజు రామారావు. తెలుగులో లలిత గీతాలపై తొలి పరిశోధన చేసిన తెలంగాణ వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఈస్ డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ. ఫిఫ్త్ వన్, తెలుగులో తొలిసారిగా ఉర్దూ ప్రక్రియలైన గజల్స్ రుబయాలను ప్రవేశపెట్టిన కవి ఎవరు? ఆన్సర్ ఈస్ దాశరథి కృష్ణమాచార్య. ఆరవ క్వశ్చన్, ఘంటసాల పాడిన పాటలలో ఏ కవి వ్రాసినవి ఎక్కువ? ఆన్సర్ ఇస్ డాక్టర్ సి నారాయణ రెడ్డి. సెవెంత్ క్వశ్చన్, పేరణి నృత్యాన్ని ప్రచారంలోకి తెచ్చిన నృత్యకారుడు ఎవరు? డాక్టర్ నటరాజ రామకృష్ణ. ఆన్సర్ ఇస్ డాక్టర్ నటరాజ రామకృష్ణ. ఎయిత్ వన్, హైదరాబాద్ సంస్థానోద్యమ చరిత్ర రాసింది ఎవరు? హైదరాబాద్ సంస్థానోద్యమ చరిత్ర రాసింది ఎవరు? ఆన్సర్ ఇస్ కాటం లక్ష్మీనారాయణ. తెలంగాణలో హైదరాబాద్లో ప్రప్రథమ సంస్కృత గ్రంథాలయాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఇస్ రావిచెట్టు రంగారావు. రామాయణాన్ని 108 సార్లు లిఖించిన కవి ఎవరు? ఆన్సర్ ఇస్ నరహరి గోపాలాచార్యులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.